జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈనాడు మహిళ అనేది ఎందులోనూ కూడా తీసుకోవడం లేదు. పురుషులతో సమానంగా అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చడంలో పురుషునికన్నా కూడా ఒక అడుగు ముందే ఉంటుంది మహిళ. ఎక్కడ చూసినా ఆకాశంలో విహరించడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు. అలాగే ఉద్యోగ విషయంలోనైతేనేమి, కుటుంబ విషయంలోనైతేనేమి, బాధ్యతాయుతంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మహిళే. ఈనాడు ఒకప్పుడు పురుషుని యొక్క విజయం వెనుక మహిళ ఉంటుంది అనడం అనేవాళ్ళు, కానీ ఈనాడు వాళ్ళ విజయం వెనుక ఉంటూ తమ విజయానికి కూడా వాళ్ళే అడుగులు వేసుకుంటూ పోతున్నారని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగైతే ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం మేము బాధపడుతుంది ఏంటంటే, పార్లమెంట్లో మహిళా బిల్లును మాత్రం ఇంతవరకు కూడా ప్రవేశపెట్టిన మహిళా బిల్లుని ఇంతవరకు కూడా అమలు చేయలేకపోవడం అనేది మేము చాలా బాధాకరమైన విషయము. అది కూడా అమలు చేసినట్లయితే మహిళలు మరింత 50% కనీసం 33% రిజర్వేషన్ ఆనాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ 33% కనుక ప్రవేశపెట్టినట్టయితే మరింతమంది మహిళలు చట్టసభల్లో వచ్చి మహిళ యొక్క సమస్యల్ని కూడా అనర్గళంగా చెప్పి వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారాలను కూడా వెతుక్కోవడానికి ముందంజ వేస్తారు. కాబట్టి ఈ దిశగా కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ